గైస్ ఇప్పుడు ఇవి చూడడానికి వెళ్తున్నాము హజారామ టెంపుల్ అంట ఇటువైపు వెళ్తున్నాం గైస్ ఇది ఫోర్త్ వాల్ అంట ఇది అయితే ఇందాక మనం అంత ప్లేస్ చూసుకున్నాం కదా అది యాక్చువల్లీ రాయల్ ప్యాలెస్ అంట ఇంకా ఓన్లీ రాయల్ ఫ్యామిలీనే అక్కడ ఉండేదంట రాణి ఉండేది అటువైపు ఉందంట అటువైపు వెళ్తున్నాం ఇంకా గైస్ అక్కడ టవర్ కనబడుతుంది కదా అది దీపస్తంభం అంట అక్కడ దీపం పెడతారంట ఇది హజారామ టెంపుల్ అక్కడ బోర్డు ఉంది ఇది హజారామ టెంపుల్ గైస్ అప్పట్లో వెంటిలేషన్ కోసం ఎట్లా సెట్ చేసుకున్నారు చూసిరా ఇది హజారామ టెంపుల్ ఉందిగా ఆ టెంపుల్ గోడపై ఇవన్నీ ప్రింట్ ఇట్లాంటి డిజైన్స్ ఉన్నాయి కదా దసరా టైంలో ఎట్లెట్లా ఫెస్టివల్ అవుతుంది ఎట్లెట్లా సెలబ్రేట్ చేస్తారు 9 డేస్ అనేది ఈ డిజైన్స్ అన్నమాట గైస్ అక్కడ టవర్ అని చెప్పిన దీపస్తంభం దానికి ముందే ఆపోజిట్లో ఇది హజారామ టెంపుల్ ఇటు పక్కనే పాన్ సుపారీ బజార్ అంట ఇది ఆకు ఒక్కల బజార్ అంట అప్పట్లో బాగుంది పాన్ సూపర్ బజార్లు ఉన్నాయి ఇప్పుడు నేను పెద్ద మిస్టేక్ ఏం చేసిన అంటే నేను ఎస్టిమేట్ చేయలే ఇక్కడ ఇంత ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతాయని ఇక్కడ వీడియో రికార్డ్ చేసి నా మెమొరీ కార్డే ఫుల్ అయిపోయింది ఆ మెమొరీ కార్డ్ ఏమో ఎక్స్ట్రా మెమొరీ కార్డ్స్ ఏమో అన్నీ రూమ్లో ఉన్నాయి ఇప్పుడు కొద్ది స్పేసే మిగిలి ఉన్నది ఆ కొద్ది స్పేస్లోనే ఈరోజు మొత్తం స్పెండ్ చేయాలా ఎట్లయితే చూసాలి మీద అందుకే ఫేమ్ రేట్స్ కూడా తగ్గించేసిన కొంచెంలో కొంచెం సేవ్ చేద్దామని ఇటు సైడు అది చూసుకున్నాము క్వీన్స్ బాత్ మహానవమి దిబ్బ అని మనం చూసుకున్నాము ఇప్పుడు ఎలిఫెంట్స్ స్టేబుల్ అనే ప్లేస్కి వెళ్తున్నాం మనం ఇటు సైడు గైస్ ఇక్కడ విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ చాలా ఉన్నాయి దగ్గర ఒక 100 200 ఉండొచ్చు లోపల బయట ఇవన్నీ ఏంటిదంటే కింద అప్పట్లో కింద దొరికితే ఉంటాయి కదా భూమిలో అవి తవ్వకల్లో బయట పడినప్పుడు కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టినారు ఇది ఒక మ్యూజియం టైప్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు గైస్ ఫస్ట్ మనం క్వీన్స్ బాత్ చూసినాం కదా ఆ క్వీన్స్ బాత్లో రాణిగారు స్నానం చేసి రాజుగారు స్నానం చేసి ఇంకా అక్కడ నుండి మహాదిబ్బ అనే ప్లేస్ చూసుకున్నాము అక్కడ వాటర్ నుండి అవి తీసుకెళ్ళి ఈ వాటర్ తీసుకొచ్చి ఈ హజారామ టెంపుల్లో పూజా పునస్కారాలు చేసి అంట ఇక్కడ ఇది రాణిగారు ప్యాలెస్ అంటే ఇది ఇక్కడ రాణిగారు రెస్ట్ తీసుకునేటోళ్ళు అంట లోటస్ మహల్ ఎలిఫెంట్ స్టేబుల్ రంగ టెంపుల్ ఇండ్లు ఉన్నాయంట మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం గైస్ అది బేస్మెంట్ ఆఫ్ క్వీన్స్ ప్యాలెస్ ఇక్కడ పక్కకి ఖజానాది ఇది ఉన్నాయంట అంటే రాణి నగలు ఆభరణాలు ఉంటాయి కదా బంగారం అవి ఇక్కడ స్టోర్ పెట్టుకుంటున్నాయంట అయితే ఇక్కడ వాచ్ టవర్ కనబడుతుంది కదా ఈ వాచ్ టవరు అటువైపు ఒక వాచ్ టవర్ ఉంది ఈ వాచ్ టవర్లలో అంట రాజు ఏం చేశాడంటే మొగ కానీ ఆడ కానీ ఇద్దరు కాకుండా నపుసలింగం ఉంటారు కదా వాళ్ళని మాత్రం ఇక్కడ గాడ్స్గా ఉంచేవాడంట ఖజానాది ప్లేస్ ఉన్నాయని చెప్పినాం కదా అయితే ఆ ప్లేస్లో రాణి యొక్క బంగారు ఆభరణాలు అవి పెట్టుకుంటారని అని చెప్పినాను కదా లోపలికి వెళ్ళినాము కాకపోతే అది ఇప్పుడు మ్యూజియం లాగా మార్చేసారు లోపల ఫోటోలు వీడియోలు అలౌ లేదు కానీ లోపల ఏమేమి ఉన్నాయంటే మట్టితోటి చేసింది ఫ్లాస్క్ కుండలాగా ఫ్లాస్క్ ఆరోస్కి పైన ఎడ్జ్లో పెడతారు కదా చిన్న ఇట్లా షార్ప్ కూర్చుకుంటే మెటల్ అవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మళ్ళా ఇంకా నెక్లెసెస్ లాంటివి ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి క్యానన్ బాల్స్ ఉన్నాయి రాళ్ళయి రియల్లీ అమేజింగ్ ఉండేది మ్యూజియము గైస్ ఈ ప్లేస్ ఉన్నది కదా యాక్చువల్లీ ఇక్కడ ఏనుగుల కోసము ప్లేస్ అంట ఇది ఏనుగులు ఉండేందుకు ప్లేస్ అంట 11 ఏనుగులు మాత్రమే ఉంచుతున్నాయంట ఇది ఇస్లామిక్ ఇంకా జైన్స్కి ఇద్దరు సంబంధించిన అంట కాబట్టి అందుకే పైన చూస్తున్నారు కదా అది ఒకటి ఇస్లామిక్ది ఒకటి జైన్స్ది అట్లా ఇవి ఉన్నాయి అండ్ అవి ఏమంటారు అన్న ఇది గోపురాలు అట్లా ఉన్నాయి అండ్ అట్లనే ఈ ఏనుగులని కాపలా చూసుకునేందుకు గార్డ్స్కి వాళ్ళకి క్వార్టర్స్ అక్కడ ఇచ్చారంట అవి కూడా క్వార్టర్స్ ఓన్లీ 11 ఉంటాయి అండ్ అట్లనే ఎవరిది సపరేట్ సపరేట్ సొరంగ దారమ ద్వారా
ఇళ్ళకి ఇళ్ళకి రాందుకు ఉండే ఉన్నాయంట. గైస్ మేము ఇప్పుడు గాడ్స్ ఉండే ప్లేస్లోకి వచ్చినాము. ఇక్కడ చూసుకుంటే మొత్తం అన్ని విగ్రహాలు ఉన్నాయి, మధ్యలో చిన్న గార్డెన్ టైప్ ఉన్నది. మేబీ నాకు తెలిసి అండర్ గ్రౌండ్లో రూమ్స్ ఉండొచ్చు. ఇక్కడ ఒక స్పైడర్ కనబడ్డది, చాలా డిఫరెంట్గా ఉన్నది. దాని వెబ్ కూడా కొంచెం డిజైనింగ్ ఉన్నది, ఏర్పడుతున్నదో లేదో కానీ కలర్ఫుల్ ఉన్నది మస్తు. గాయస్ ఇప్పుడు ఈ దిబ్బ మీకి ఈ ప్లాట్ఫామ్ మీకే ఎక్కుతున్నాము. ఎక్కి పైన నుండి ఇదంతా వ్యూ చూపెడతాయి. ఇక పైన నుండి వ్యూ ఇది దసరా టైంలో. ఇక్కడ మొత్తం ఫెస్టివల్స్ అయితే ఉంటాయి, ఈవెంట్స్ అయితే ఉంటాయిగా. ఇక్కడ శ్రీకృష్ణ దేవరాయ రాజు కూర్చొని మొత్తం వాచ్ చేస్తుండేనంట ఇదంతా. అయితే ఇటు పైకి రాజు ఎక్కడానికి వెనక నుండి మెట్లు ఉన్నాయి. అక్కడ నుండి వాళ్ళు ఇట్లా వస్తారు, ఇట్లా వచ్చి రాజు ఇక్కడ కూర్చొని ఈవెంట్స్ అవి ఇవన్నీ అక్కడ జరుగుతాయి. అయితే ఈ ఈవెంట్స్లో ఇంకేమైనా ఫెస్టివల్స్ టైంలో ఇట్లా ఏమైనా విన్నర్స్ ఉంటారు కదా, ప్రైజెస్ కానీ ఏమన్నా ఇవ్వాలనుకుంటే వాళ్ళని పైకి పిలిపించి సన్మానించేవారంట. గాయస్ ఇక్కడైతే ఇప్పుడు మహానవమి దిబ్బ, హజారమ్మ టెంపుల్, పాన్ సుపార్ బజార్, లోటస్ మహల్, మహారాణిది ప్లేస్, ఇంకోటి ఖజానాది, ఇట్లా ఇక్కడనే పక్క పక్కనే ఉన్నాయని ఒక 5-6 డిఫరెంట్ ప్లేసెస్ కవర్ చేసాము. ఇప్పుడు నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తాము. ఇప్పుడైతే ఇక్కడ 4-5 డిఫరెంట్ ప్లేసెస్ చూసుకున్నాం కదా. ఇక్కడ నుండి ఇప్పుడు విజయ విఠల్ అన్న ఒక ప్లేస్ ఉన్నాయి, 50 రూపీస్ నోట్ మీద ఉంటుంది చూడు, అదొకటి. ఇంకా విరూపాక్ష అనే టెంపుల్ అదొకటి ఉన్నది, అదొకటి. ఇంకా కమలాపూర్లో ఒక మ్యూజియం ఉందంట, ఆ మ్యూజియం. ఈ మూడు కవర్ చేసేసుకుంటాం, అవి నెక్స్ట్ వీడియోలో షూట్ చేస్తాను. అయితే గైస్ రాణి వారు ఉండే ప్లేస్లో అక్కడ టికెట్స్ ఇచ్చారు, ఆ టికెట్స్ ఇక్కడ వర్తిస్తుంది. అండ్ ఇక్కడ ఎలిజిబుల్ ఆ టికెట్ విజయ విఠల్ అనే ప్లేస్లో రాతిరాతం అంట, అక్కడ ఇంకా కమలాపూర్ అనే ప్లేస్లో కూడా టికెట్. అయితే అక్కడ తీసుకున్న ఒక టికెట్ తోటి ఈ మూడు ప్లేస్లకి వెళ్ళచ్చు ఎంట్రీ.